మండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ ప్రపద్యామిత్యావాహనం సమర్పయామి జయజాతాయవై నమో నమః ఇత్యాసనం దగామి ఆద్యం సమర్పయామి భవే భాస్వామితి హస్తయోరధ్యం సమర్పయ మామదేవాయ నమః ఇతి శ్రాణో నమో భగవతే రుద్రమాడు స్వామి వారి మీద మీరు ఎంగిలి చేయనటువంటి ఆచమనం చేయని నీళ్లు ఏమైనా ఉంటే పొయ్యండి అమ్మా లేదు గారు బుద్ధిగా నీళ్ళు సందడి ధార ఓం నమ శివాయ ఓం నమ భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్ర మంజతూతారే నమే రుద్ర శివ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యో నీలగ్రీవాయ సహస్రాక్షాయ క్షయద్వీరాయ ప్రభారామహే సహస్రాణి సహస్రశో బాహ్వస్తవ హేతయ రుద్రాది భూమ్యా శ్రీ బాబావారి పుణ్యతిథి అలాగే శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా 29వ రోజు మన కోతిబొమ్మ సెంటర్లో వేయించేసిన లక్ష్మీసాయి మందిరం వద్ద అమ్మవారు మహిషాసుని మధురుగా కొలిగి ఉన్నారు. ఈరోజు ఉదయం విఘ్నేశ్వర స్వామి పూజ, పుణ్యావాచనము, రక్షాబంధనము, మండపారాధన, అలాగే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన జరపబడింది. ఆడవాళ్ళందరూ కూడా ముత్తయ్యందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని యొక్క పూజ కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈరోజు దంపతులు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సాయంత్రం హోమ కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి. చతుర్వేస్వస్తి, దర్బార్ సేవ, హారతులు, నిరాజన మంత్రోత్సవ ప్రసాదం వినియోగించబడుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. స్వస్తి. ఈ రోజున
శుక్రవారం రావడం నవరాత్రుల్లో ఇది రెండో వారం, చక్కగా రెండో శుక్రవారం. మనందరూ అదృష్టం చేత ఇక్కడ సుమారుగా ఎక్కువ మంది ముత్తైదువులందరి చేత కూడా ఉదయం పూట కుంకుమార్చన కార్యక్రమాలన్నీ చాలా విశేషంగా జరిగాయి. ఈరోజు సాయంకాలం అమ్మవారికి విశేషమైనటువంటి హోమం. రేపు ఆఖరి రోజు, రేపు విజయదశమి రోజున ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం పూట అమ్మవారికి విశేషమైనటువంటి పూజ, సాయంకాలం మహాపూర్ణాహుతి కార్యక్రమం. సాయంకాలం రోజున భక్తులందరి చేత కూడా మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది.